2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అద్భుత విజయాన్ని సాధించి ఆ పదవిలోకి వచ్చారో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. అయితే ఏడాది పాలనకు సంబంధించి ఆయన ఏడాది పరిపాలనకు సంబంధించి ఒక పక్క ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్న ప్రజల మనసులో ఏముంది, ప్రజలు ఏమనుకుంటున్నారు ఏడాది పాలనకు సంబంధించి అనే దానికి మీద ఒక సర్వే జరిగింది. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సంస్థ సిసిఎస్ తాజాగా ఆ సర్వే వివరాలను వెల్లడించింది. ఆ సర్వే వివరాల్లో చాలా సంచలన విషయాలు, ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలో 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగిందనమాట. అంటే జగన్ ఏడాది పాలనకు ప్రజాదరణ పెరిగింది అనే విషయం అయితే ఈ సర్వే ద్వారా చాలా స్పష్టంగా బయటపెట్టారు. అంటే ఇక్కడ జూన్ 2 నుంచి జూన్ 8 మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది. ఆ ఫలితాలు చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు అనుకూలంగా. ఇందులో మొత్తం 2881 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సర్వే చేసిన దాంట్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళు సుమారు 55.2% ఉంటే పట్టణ ప్రాంతానికి చెందిన వాళ్ళు 44.8% ఉన్నారు. ఈ తాజా సర్వే ప్రకారం 55.8% మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, ఇంకా దాదాపు 30 ఏళ్ల పాటు అని చెప్పి కోరుకుంటే 38.3% మంది తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పవర్లోకి రావాలని చెప్పి కోరుకున్నారంటే, అదే సమయంలో ఏపీలో తమ ఉనికిని చాటుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ అలాగే జనసేనలకు 5.3% చొప్పున ప్రజల నుంచి మద్దతు లభించింది అనేది ఈ సర్వే ఫలితాల యొక్క సారాంశం. అంటే ఈ కరోనా కట్టడి చేసే విషయంలో కూడా ప్రభుత్వం చేపట్టిన చర్యలు చాలా అద్భుతంగా ఉన్నాయనేది 75.8% మంది జగన్ గారి ప్రభుత్వానికి కితాబిచ్చారు. ఎన్నికల సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు, ఇప్పటికే 90% నెరవేర్చారు అనేది 63.9% మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే అందుకు భిన్నంగా కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 35% ఉన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అత్యధిక శాతం మంది హామీలు అమలవుతున్నట్లుగా పేర్కొన్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా అనిపిస్తుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనికి భిన్నంగా ఈ ఏడాది పరిపాలన మీద విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు బాగుంది అని 62.6% మంది అభిప్రాయపడితే 36.1% మంది మాత్రం అంతగా బాగాలేదు అనేది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు అనేది ఈ సంస్థ వెల్లడించింది. సిసిఎస్ సంస్థ వెల్లడించింది. అంటే ఒక రకంగా చూసుకుంటే ప్రజాదరణ గతంతో పోలిస్తే ఈ ఏడాది తర్వాత చాలా ఎక్కువగా మెరుగైంది, మెరుగైన ఫలితాలే సాధించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే అనేది ఈ సర్వే యొక్క సారాంశం. ఎన్నికల మొత్తం అంటే ఎన్నికల్లో సొంతం చేసుకున్న సీట్లతో పోల్చినప్పుడు మాత్రం ఆయనకున్న ఆదరణ కాస్త తక్కువైంది అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనేది కూడా ఈ సర్వే చెబుతున్నమాట. అంటే ఒక రకంగా కొన్ని సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సర్వే ద్వారా. ఇదే నేపథ్యంలో ప్రజల నుంచి ఎటువంటి అద్భుతమైన ఆదరణ లభించింది ఈ ఏడాది పాలనతో అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రకంగా ఇది హర్షించదగ్గ అంశమే. వైసీపీ నేతలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా ఆనందపడుతున్న పరిస్థితి ఈ సర్వే చూసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.